వెల్కమ్ బ్యాక్. వైద్య చరిత్రలో మరో అద్భుతం సాధ్యమవుతుందా? 11 ఏళ్ల తర్వాత వీణా వాణిని విజయవంతంగా విడదీయగలరా? ఇన్నేళ్లుగా ఇండియన్ డాక్టర్ల వల్ల కానిది లండన్ వైద్యులతో జరుగుతుందా? అసలు సయామీస్గా ఎందుకు పుడతారు? వీణా వాణిలకు సర్జరీ చేయడానికి వైద్యులు సిద్ధమవడం సంతోషమే కానీ ఇలాంటి క్రిటికల్ ఆపరేషన్లలో సక్సెస్ రేట్ ఎంత? ఇద్దరిలో ఒకరికే జీవించే అవకాశం ఉందన్న వైద్యుల మాటలో నిజమెంత? వీణా వాణి కలిసే పుట్టారు, కలిసే పెరిగారు, కలిసే ఉన్నారు. ఇప్పుడు విడిపోవడానికి రెడీ అవుతున్నారు. అయితే వీణా వాణిలకు శస్త్రచికిత్స చేయాలన్న ప్రయత్నాలు ఇప్పటివి కావు. 6 ఏళ్ల కిందట ముంబై బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో ఎన్నో పరీక్షలు చేసి విదేశీ వైద్యుల సాయంతో సర్జరీకి ఏర్పాట్లు చేశారు. కానీ ముంబై దాడుల భయంతో అమెరికన్ డాక్టర్ల బృందం అక్కడికి రావడానికి వెనుకడుగేయడంతో ఆపరేషన్ నిలిచిపోయింది. అదే సమయంలో వీణావాణిల రిపోర్టులు పరిశీలించిన సింగపూర్ స్పెషలిస్టులు వారిని వేరు చేయడం మంచిది కాదని సూచించారు. దీంతో వీరిద్దరి ఆపరేషన్ మరోసారి వాయిదా పడింది. ఇప్పటి వరకు వీళ్ళిద్దరినీ వేరు చేసే ప్రయత్నాలేవి ఫలించలేదు. తలలు అతుక్కుని పుట్టినందువల్ల రిస్క్ ఎక్కువని వీళ్ల రిపోర్టులు పరిశీలించిన వైద్య బృందాలు వెనుకడుగేస్తూ వచ్చాయి. చిన్నతనంలో వీళ్ళిద్దరి తలలో మెదడు భాగం కొంతవరకు కలిసే ఉంది. న్యూరాన్లు దెబ్బతినకుండా వాటిని వేరు చేయాలి. దీనికి మించి తలలో ఉండే ముఖ్యమైన సిరస్ సూపర్ సాజిటల్ సైనస్ కూడా కలిసే ఉంది. చిన్న వయసున్న వారిలో దీనికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడం కొద్దిగా కష్టమైన విషయం. ఇన్నాళ్ళు వైద్యులు వెనకడుగేస్తోంది ఇందుకే. ఇలాంటి వారికి ఆపరేషన్ చేస్తే ఎవరో ఒకరే బతికే అవకాశాలు ఉంటాయన్నది న్యూరాలజిస్టుల అభిప్రాయం. ఒకవేళ అదే నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఆ తల్లి పేగు తట్టుకోగలదా? మీరు ఇరానియన్ ట్విన్స్ వాళ్ళని వినుంటారు, అవన్నీ సింగిల్ స్టేజ్ లో చేసిన ఆపరేషన్స్. ఇవాళ వాళ్ళు సింగిల్ స్టేజ్ లో చేయడం లేదు, స్టేజెస్ లో చేస్తున్నారు. స్టేజెస్ లో చేసే వరకు ఏమైతుందంటే బ్రెయిన్ అడాప్ట్ అవుతుంది. సడన్ గా ఒకటేసారి చేసినప్పుడు ఏదైతే అడాప్టేషన్ ఉండదో దాంతో కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి. అందుకోసం ఇంతకుముందు చాలా మంది చనిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే స్టేజెస్ లో 2 స్టేజ్లు, 3 స్టేజ్లు, 4 స్టేజ్లు చేస్తున్నారు. దీనివల్ల ఏమైతుందంటే కొలాటరల్ బ్లడ్ సప్లై డెవలప్ అయ్యి బ్రెయిన్ స్వెల్లింగ్ రాకుండా వాళ్ళు ఈ తట్టుకునే కెపాసిటీ వస్తుంది. దానివల్ల ఇవాళ సర్వైవల్ రేట్స్ అంటే చనిపోవడం అన్నది తగ్గిందనమాట. అదే కాకుండా ముఖ్యంగా ఏంటంటే అదే కాదు, ఆపరేషన్ అయిన తర్వాత వాళ్లకు ఎటువంటి బ్రెయిన్ డిఫెక్ట్ ఉండకపోవటానికి కూడా ఇది ఒక కారణమైతుంది. ఇప్పుడు ఇప్పుడు వరల్డ్ అంతా ఇవాళ సింగిల్ స్టేజ్ లో ఈ ఆపరేషన్ చేయడం లేదు, అన్ని స్టేజెస్లోనే చేస్తున్నారు. సో అందుకోసమనే వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు 2 కేసులు కూడా వాళ్ళు స్టేజ్లోనే చేశారు. దీనికి కూడా వాళ్ళు అదే దాంట్లో ప్లాన్ చేస్తున్నారు. ఆపరేషన్ ఇంటికి వస్తారా అంటే ఆపరేషన్ అయిన తర్వాత ఇంటికి వస్తామని చెప్తున్నారు. ఆపరేషన్కి వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. ఆపరేషన్ తర్వాత మా ఇంటికి వస్తే ఆ పిల్లలతో ఈ పిల్లలతో సంతోషంగా ఆ పిల్లల్ని చూసుకుంటూ ఉండాలి. ఆపరేషన్ చేస్తే సక్సెస్ కావాలని, వాళ్ళతోటి ఆ పిల్లలు ఈ పిల్లలు సంతోషంగా బతకాలని కోరుకుంటున్నారు. ఏది ఏమైనా ఇన్నేళ్లుగా ఈ అక్క చెల్లెలకు వైద్యం జరగలేదు, న్యాయమూ జరగలేదు. కానీ ఇప్పుడు మాత్రం నీలోఫర్ ఆసుపత్రి వైద్యులు లండన్ న్యూరాలజిస్టుల సాయంతో సర్జరీకి సిద్ధమవుతున్నారు. ఈ సర్జరీ అంత ఆషామాషిగా చేయడం లేదు, ఏదో ఓ ముహూర్తం చూసుకుని చేసే సర్జరీ కాదు. ఇలాంటి కేసుల్లో సర్జరీకి ముందే చాలా విషయాలు పరిశీలించాల్సి ఉంటుంది, అప్పుడే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వీణావాణి సర్జరీని 5 దశల్లో చేయాలని నిర్ణయించుకున్నారు. దాదాపు 6-7 నెలల పాటు సాగే ఈ ప్రక్రియలో 4 విభాగాలకు చెందిన 100 మంది సీనియర్ సర్జన్లు పాల్గొనాల్సి ఉంటుంది. ऐसे ऑपरेशन के लिए काफी सिर्फ 2 सर्जन्स नहीं होते, काफी बहुत बड़ी टीम होती है और चांसेस ऑफ सक्सेस वहां है जहां पहले ऐसी चीजें की गई हों. इसलिए हमारा रिकमेंडेशन है कि ये सर्जरी लंदन में होनी चाहिए, चांसेस ऑफ सक्सेस बेटर वैसे ही रहेंगे. हमारा प्लान है कि हम ये 5 स्टेजेस में करेंगे जो कि कुछ महीनों ओवर अ पीरियड ऑफ कुछ महीने हो जाएगा. ఒక్కో స్టేజ్లో వైద్యులు ఒక్కో ప్రక్రియను పూర్తి చేస్తారు. ముందుగా వీణావాణిల మెదడు భాగాన్ని 3D మోడలింగ్, 3D ప్రింటింగ్, బ్రెయిన్ మ్యాపింగ్ వంటి కీలకమైన విధానాల్లో పరీక్షలు చేసి రక్తనాళాలను పూర్తిగా పరిశీలించాకే సర్జరీ నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇలాంటి కేసుల్లో సర్జరీ విషయంలో సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది. కానీ లండన్ వంటి నగరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో విడతల వారీగా సుదీర్ఘకాలం సర్జరీ చేస్తే ఇద్దరి సెపరేషన్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. సర్జికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, వీవ్ గాట్ మోర్ ప్లానింగ్, వీవ్ గాట్ టు లుక్ అట్ ద స్కాన్స్ ఇన్ మోర్ డీటెయిల్ అండ్ దేర్ ఆర్ ఫ్యూ మోర్ ఇన్వెస్టిగేషన్స్ వి నీడ్ టు డు టు లుక్ అట్ ద బ్లడ్ సప్లై. వి నీడ్ టు అండర్టేక్ సమ్ 3D మోడలింగ్ అండ్ ప్రింటింగ్ ద స్కల్స్ అండ్ బ్లడ్ వెసల్స్ సో దట్ వి కెన్
plan in absolute detail what we're going to do before we start. ఇక్కడ ప్రస్తుతం వీణావాణిల విషయంలో అనుకూలంగా ఉన్న విషయం ఒకటి ఉంది. అదేమిటంటే ఇద్దరికి బ్రెయిన్ వేర్వేరుగా ఉంది. అంటే వాళ్ళ ముందున్న పెద్ద అడ్డంకి తొలగిపోయింది. దీనికి తోడు ఇద్దరి మెదళ్లలో ఉన్న రక్తనాళాలను వేరు చేయడం ఒకటే క్లిష్టమైన ప్రక్రియ. మరికొన్ని పరీక్షలు చేసి ఆ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేయగలమని వైద్యులు నిర్ధారణకొస్తే వీణావాణిలిద్దరినీ సురక్షితంగా విడదీయవచ్చు. जो हमने इनके टेस्ट देखे हुए हैं, इनके ब्रेन अलग अलग हैं, तो ब्रेन को सेपरेशन ऑलरेडी हो चुकी है, वो हमें नहीं करनी है. सर्जिकली हमें ब्लड वेसल्स शेयर करते हैं ये बच्चे, और वो क्रिटिकल बात है. हमें ये स्टडी करना है कि इनकी ब्लड वेसल्स जो है शेयर करते हैं, वो हम डिवाइड कर सकते हैं और कुछ ब्लड वेसल्स एक बच्चे को दें, कुछ ब्लड वेसल्स दूसरे बच्चे को दें, और वो सक्सेसफुल प्रोसेस अगर हुई तो उसके बाद हम इन दो बच्चों को सेपरेट कर सकते हैं सक्सेसफुल. ఇవన్నీ అనుకున్నంత సులువైన విషయాలేమీ కావు. ప్రస్తుతానికి పరిశీలించిన రిపోర్ట్లు చూసి సర్జరీ సక్సెస్ అవుతుందని లెక్కలేసుకున్నారు. కానీ ముందు ముందు మరిన్ని పరీక్షల్లో ఫలితాలు అనుకూలంగా వస్తే సర్జరీ నిర్ణయం తీసుకుంటారు. ఈ ప్రక్రియ అంతా లండన్లో జరుగుతుంది కాబట్టి వీణావాణి తల్లిదండ్రులు ఇద్దరూ అక్కడే ఉండాల్సి వస్తుంది. దీనికి తోడు మరెన్నో సమస్యలు ఉన్నాయి. A long period of time, and we need to work out how we're going to support Veena and Vanny and their family through that very difficult process of undergoing prolonged surgery in a foreign country for them. So lots of preparation, and we really want to get this absolutely right before we consider starting. మీ లాంటి పిల్లలకు మేము ఖచ్చితంగా చేసినాం కాబట్టి మేము ఇంత భరోసాగా మేము చెప్తున్నాము. ప్లీజ్ మళ్ళీ మీరు కూడా ఒకవేళ చేసినా కూడా ఒక 250 రోజుల నుంచి 360 రోజుల దాకా టైం కూడా పడుతుంది. అంటే విడతగా ఒక 5 విడతలు 6 విడతలుగా ఇట్లా చేస్తారని అన్నారు. అవసరం అనుకుంటే మేము కుటుంబంలో మేము కూడా ఒకరు వెళ్ళి అక్కడ ఉండాలి అని చెప్పారు. దానికి కూడా మేము ఖచ్చితంగా ఉంటాం సార్ అని చెప్పాము. లిఖితపూర్వకంగా కూడా రాసిచ్చాము. మా పిల్లలకు ఎలాంటి ఏదైనా కానీ ఆపరేషన్ చేయండి, ఆ దేవుడి మీద భరోసాతోనే మీకు పిల్లల్ని అప్పచెప్తున్నాము, మీరు కూడా ఒక దేవుళ్ళ చేతిలో పెడుతున్నాము, ఆ దేవుళ్ళు మరి ఆపరేషన్ చేసి మాకు ఖచ్చితంగా అప్పగిస్తారనే దేవుణ్ణి వేడుకుంటున్నాము. 6 ఏళ్ల కిందట ఇండియాలో సర్జరీ అంటేనే 8 కోట్ల అంచనా వేశారు. ఇప్పుడు లండన్లో అది సుదీర్ఘంగా 6 నెలల పాటు సర్జరీ అంటే ఇంకా ఎక్కువే ఖర్చు అవుతుంది. మరి అంత ఖర్చు ఎవరు భరిస్తారన్నది ఇంకా పూర్తిగా తేలలేదు. ఇప్పటి వరకు ఇలాంటి సర్జరీలు ఎన్నో జరిగాయి, కానీ వాటిలో సక్సెస్ రేటు చాలా తక్కువనే చెప్పాలి. అందుకే ఇప్పుడు లండన్ వైద్యులు సుదీర్ఘమైన ప్రాసెస్ ఫాలో అవుతున్నారు. స్టోరీ బోర్డులో మరో షార్ట్ బ్రేక్.